ఈ ఒక్క ఘటనతో హీరోగా మారిన కేఏపాల్. అదేంటి కేఏపాల్ ఏంటి, హీరో ఏంటి అని అనుకుంటున్నారా? ఆ విషయాలు ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, విడిపోయి 10 సంవత్సరాలు దాటింది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. కానీ ఆ యొక్క గాయాన్ని పూడ్చడానికి ఒక ఆయుధం అయితే తీసుకొచ్చారు కదా తెరపైకి, అది ఎప్పుడు? ఇదే 2014లో విభజనకు ముందే. అదేంటి అంటే ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి పార్లమెంట్లో కూడా చర్చలు జరిగినాయి. సో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇద్దరు సమ్మతమే తెలిపారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి. సో కట్ చేస్తే ఏమైంది, 2019 ఎన్నికలకు ముందు కూడా తిరుపతి వేదికగా మరి అప్పట్లో ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఇక తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఇదే నినాదం. సో ప్రత్యేక హోదా. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళైనా ఈ ప్రత్యేక హోదా మాత్రం అడకెంకించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మొదటగా నీతి ఆయోగ్ ఒప్పుకోవట్లేదు, 14 ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవట్లేదు, 14 ఆర్థిక సంఘం అది ఇది అని చెప్పేసి వివిధ కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. మరి దీనికి సంబంధించి ఆంధ్ర ప్రజల హక్కు కదా ప్రత్యేక హోదా అనేది, మరి ఆ ప్రత్యేక హోదా హక్కుని తాకట్టు పెట్టారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ, వైసీపీ అధికారంలో ఉన్న తెలుగుదేశం ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? జరగలేదు. సో మరి ఏదైతే కేఏ పాల్ ఆయనని ఒక కమెడియన్గా ఎంత హేళనగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు, అఫ్కోర్స్ ఆయన కొన్ని మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి, అది వేరే అంశం. కానీ ఒక సిన్సియర్ పొలిటీషియన్గా ప్రజలకి ఏం కావాలి, ప్రజల హక్కు ఏంటి అని చెప్పేసి పోరాడి చేసిన ఘటన ఇది. అదేంటి అంటే ఇదే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేయటమే కాదు, ఇందులో ట్విస్ట్ కూడా ఉంది. సాధారణంగా న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉంటారు కదా, ఇక్కడ డైరెక్ట్గా కేఏ పాల్ గారే వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది హక్కు, అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మాట మీద నిలబడింది, అంటే ఇవ్వాలి అని చెప్పేసి బీజేపీ కూడా మాట ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఏమీ రాలేదు అని చెప్పేసి ఏదైతే వాదనలు వినిపించారో కేఏ పాల్ గారు, దీనిని హైకోర్టు కూడా కన్విన్స్ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది, కేంద్ర ప్రభుత్వానికి, నీతి ఆయోగ్కి. సో ఎందుకంటే నీతి ఆయోగ్ ఇవ్వడానికి సమ్మతం తెలపట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. మరి ఈ క్రమంలో అసలు ఎక్కడ తాత్సారం జరుగుతుంది, ఎవరు కారణం అని చెప్పేసి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, నీతి ఆయోగ్కి, అలాగే 14 ఫైనాన్స్ కమిషన్ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేయమంది, ఎందుకని డిలే అవుతుంది, అసలు కారణాలు ఏంటి అని చెప్పేసి. ఈ విధంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ప్రత్యేక హోదా మీద అంత సీరియస్గా కోర్టు వరకు వెళ్ళారా? మరి ఏదైతే ట్రోల్స్ చేస్తూ ఉంటారో కేఏ పాల్ గారిని ఈ విషయంలో మాత్రం నిజంగా అభినందించవచ్చు. అఫ్కోర్స్ ఆయన ఉన్న పరిస్థితుల రీత్యా కావచ్చు, ఆ ఎదురైన పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా ట్రోల్స్ గురవ్వండొచ్చు. కానీ ఇక్కడ చిత్తశుద్ధి అయితే కనిపిస్తుంది. ఆయన పదే పదే ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కొన్ని ట్రోల్స్ చేసే అంశాలు కూడా మాట్లాడుతూ ఉంటారు, కానీ కొన్ని సిన్సియర్గా మాట్లాడిన కూడా అండర్లైన్ చేసుకోవాలి. సో వాటితో పాటు వీటిని కూడా కొట్టిపారేస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా పైన ఆయన మాట్లాడే విధానం మాత్రం ఖచ్చితంగా ప్రశంసనీయం. ప్రతి ఒక్క తెలుగు పౌరుడు కూడా, అంటే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా దాన్ని అభినందించాల్సిందే. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతేందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన అంత స్ట్రాంగ్గా మాట్లాడలా, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అఫ్కోర్స్ వాళ్ళకున్న కారణాలు వాళ్ళకి అయ్యి ఉండొచ్చు, ఒకటి పొత్తులో ఉండటం కావచ్చు, మరొకరు కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేక రకాలైన వారిపైన వీరు, వీరిపైన వారు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు అసలైన అంశం తెరపైకి రాబోతూ ఉంది. అదేంటి అంటే ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి. సో ఆ కూటమిలో బీజేపీ కూడా పాత్రదారులే, అంటే అధికారుల భాగస్వాములే. మరి ఇటువంటి తరుణంలో ఏమి చెబుతారు సమాధానం, వీళ్ళ స్టాండ్ ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు వెళ్ళి అవును కరెక్టే, అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా విభజన అనంతరం బీజేపీ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు అని చెప్పేసి వీళ్ళు ఏ రకంగా కౌంటర్ దాఖలు చేస్తారు అనేది కీలకం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది? మరి ఇప్పుడు కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వాములు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ, సో చాలా కీలకంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు. మరి ఇటువంటి తరుణంలో సరే జరిగింది ఏదో జరిగిపోయింది, గతం కదా, అప్పట్లో మాటిచ్చాం కాబట్టి మేము ప్రత్యేక హోదాకి సమ్మతమే అని చెప్పేసి కేంద్రంలోని పెద్దలు చెప్తారా? చెప్పరా. ఎందుకంటే అదేమిటి అంటే వీళ్ళు మరలా వేరే రాష్ట్రాలకు కూడా ముడిపెడతా ఉంటారు.
ఏమని, ఇదిగో వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే. విభజన ఎంత దారుణంగా జరిగింది అంటే, పార్లమెంట్ తలుపులేసి మరీ ఆ బిల్లును ఆమోదింపజేశారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, రాష్ట్రాన్ని విడగొట్టడమో లేకపోతే రాష్ట్రం రెండు రాష్ట్రాలకు విభజించడమో తప్పు కాదు. కానీ ఆ విభజించిన తీరులోనే లోపం ఉంది, చాలా అన్యాయంగా విభజించారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ దానిపైన ఎవరుగా సీరియస్గా యాక్షన్ తీసుకోలే. మరి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం ఉరుగుతుంది? సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, ఆ ప్రత్యేక హోదా అనేది ఏదైతే ఆ విధంగా తాత్సారం చేయబడిందో దాని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు, పెట్టుబడిదారులు రావట్లేదు అని అని చెప్పేసి ఇక్కడ ఏదైతే కేఏపాల్ గారు ఉన్నారో ఆయనే స్వయంగా వాదనలు వినిపించారు అంటే, ఓ విధంగా చెప్పాలి అంటే ఇక్కడ ఆయన అందరి దగ్గర మార్కులు కొట్టేసినట్లుగా భావించవలసిన అవసరం ఉంది. సో ఒక్కసారిగా ఆయన ఏదైతే కామెడియన్గా చూసిన వారందరూ కూడా నిజంగా ఒక హీరోలాగా అభినందిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అది నిన్న కోర్టులో జరిగింది కాబట్టి ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ విధంగా స్పందించబోతున్నాయి అనేది చాలా కీలకం. లేదు ఇక్కడ కూడా మీరు మేము బాయ్ బాయ్ కాబట్టి ఇక్కడ మరలా వివాదాలు ఎందుకు, ఏదో ఒకటి దోషేద్దామని చెప్పేసి మరలా ప్రకదోవ పట్టిస్తారా, లేదు ఒక కమిట్మెంట్తో కేఏపాల్ గారి వైపే వీళ్ళందరూ ఉంటారా? ఇప్పుడు కేఏపాల్ గారే లీడర్ అయిపోయారు కదా, ఎందుకంటే అది ఇనిషియేటివ్ తీసుకుని కోర్టు వరకు వెళ్ళింది ఆయనే. సో అటువంటి తరుణంలో కేఏపాల్తో పాటు వీళ్ళందరూ కూడా చేతులు కలపాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలకు ఒక సంకేతం వెళుతుంది. అలా కాకుండా మరలా ఇక్కడ కూడా రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారనుకోండి, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే ఆ పాపానికి అన్ని పార్టీలు కూడా తిలా పాపం తలా పిడికడు రూపంలో బాధ్యత వహించవలసి ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మేము హామీ ఇవ్వలేదు మొన్న 2024 ఎన్నికల్లో అంటానికి కుదరదు. ఇచ్చినప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు 2014 ఇచ్చినప్పుడు, 2019 ఎన్నికల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫుల్ మెజారిటీ ఇవ్వండి, ఎంపీల బలం ఇవ్వండి, నేను ఖచ్చితంగా కేంద్రం మెడల్ ఉంచుతానని చెప్పేసి ఆ తర్వాత ఫలితాలు రాగానే మన మీద డిపెండ్ అవ్వలేదు అని అంటే అది మన హక్కు, డిపెండ్ అయ్యేది ఏంటి? ఇప్పుడు కేఏపాల్ గారు కోర్టుకి ఎలా వెళ్ళారు, హక్కు కాబట్టి వెళ్ళారు, వాదనలు వినిపించారు. సో అటువంటి తరుణంలో మనకు కావాల్సింది ఇదే. సో గతంలో ఆయన ఏంటి, ఒకప్పుడు కామెడీగా మాట్లాడాడు, అది ఇది అని మాట్లాడటం కాదు, ఆయన మాట్లాడిన కాన్సెప్ట్ ఏంటి, ఆ సందర్భం ఏంటి, దానికి అంత సీరియస్నెస్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కమిట్మెంట్తో ఉన్న నాయకులే కావాలి. సో ఇప్పుడు దీని సీరియస్నెస్ అనేది బయటపడుతుంది కదా. సో ఈ విధంగా ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళ స్టాండ్ ఎటువంటిది అని అని చెప్పేసి అయితే ప్రజలకు తేటతెల్లమవుతుంది. ఇక దాని తర్వాత ఆరోపణలు చేసుకున్న ఉపయోగం ఉండదు. ఎట్లాగూ జరిగిందేదో జరిగింది, దాదాపు 15.5 సంవత్సరాల దాకా గడిచిపోయింది అలా డొల్లించుకుంటా. అదేమిటి అంటే అప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అని చెప్పేసి అప్పట్లో బీజేపీ నాయకులు అన్నారు, వైసీపీ నాయకులు అన్నారు, కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు అని చెప్పేసి. మరి తాకట్టు పెట్టారని తెలిసినా కానీ అంటే అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే వైసీపీ కూడా చెప్పినట్లు కదా. సో మరి వైసీపీ ఆ విధంగా చెప్పి మరలా ఇంకా అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే తాకట్టు పెట్టారని చెప్పేసి మరలా అప్పుడుదే తలెత్తితే, ఇవన్నీ కూడా ఏదో తప్పించుకునే వ్యాఖ్యలు. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా రావాల్సిందే అని కూర్చున్నారనుకోండి అన్ని పార్టీ నాయకులు. ఇప్పుడు అన్ని పార్టీ నాయకులు ఎంపీలు ఏ విధంగా కేంద్రంలో ఏదైనా బిల్లు ఆమోదింపజేయాలి అంటే సపోర్ట్ చేస్తున్నారు, 25కి 25. మొన్న అఫ్కోర్స్ ఒక బిల్లుకి మాత్రం వైసీపీ విభజించింది అనుకోండి. సో ఆ విధంగా ఇప్పుడు అందరూ కలిసి ఒకటే మాట మీద నిలబడ్డారనుకోండి, ముందు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, మన పార్టీలు మన ఎజెండాలు అవన్నీ పక్కన పెడదాం, ప్రజలు ముఖ్యం అని చెప్పేసి ఒక వేదిక మీదకి మరి ఆ నాయకులందరూ వస్తారా లేదా తెలియాలి అంటే, ఇప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత మనం ఎదురు మనకు అర్థమవుతుంది ఏం చేయబోతున్నారు ఏంటి అనేది. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఒక్క ఘటనతో హీరోగా మారిపోయిన కేఏపాల్ అన్న దానిపైన, కేఏపాల్ ఏదైతే వాదనలు వినిపించారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.